జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్ ఆధ్వర్యంలో చింతగాని గ్రామం చెన్నకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేయడంలో విఫలమైందని, చేతిగుర్తుగా ఓటు వేసి దుద్దిల శ్రీధరబాబును భారీ మెజార్టీతో గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని అన్నారు. గత సంవత్సర కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల మర్రి రమను కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సందీప్ వెంకటస్వామి, ఎంపీటీసీ భాస్కర్, సమ్మయ్య, స్వప్న, రమేష్ వెంకటస్వామి, లచిరెడ్డి, స్వప్న, రమేష్, సుగుణ, లావణ్య, రాజేశ్వరితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటింటికి కాంగ్రెస్ ప్రచారాన్ని చేపట్టడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతే ఉందో, రైతులకు రుణమాఫీ, మహిళలకు మహిళా సంఘాలు 100,000 రూపాయల గ్రాంటు, 10 లక్షల రుణము, వడ్డీ లేని రుణము, తర్వాత గ్యాస్ ఉచితంగా సంవత్సరానికి 6 గ్యాసులు, తర్వాత సన్న బియ్యము, 10 రకాల వస్తువులు రేషన్ ద్వారా అందించాలని ప్రధాన మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. నిరుద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో వారికి 3,016 రూపాయలు, తర్వాత వితంతువులకు 2,000 రూపాయలు, వికలాంగులకు 3,000 రూపాయలు, ఒంటరి మహిళకు 2,000 రూపాయలు. ఈ విధంగా మేము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇంటికి ప్రచారం జరుగుతుంది చేయడం జరిగింది. దీనికి చింతగాని గ్రామంలో చెన్నకేశవ స్వామి ఆలయాన్ని దర్శించుకొని, అదేవిధంగా మా నాయకుడు శ్రీధర్ బాబు గారు మంత్రిని కాన్స్టిట్యూన్సీలో ఒక 50,000 మెజారిటీతో గెలవాలని స్వామిని వేడుకున్నాం. అదేవిధంగా ఈరోజు చింతగాని గ్రామంలో తిరుగుతుంటే మహిళలు, చింతగాని గ్రామ ప్రజలు అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం 4.5 సంవత్సరాలు ఏర్పడి నీళ్లు, నియామకాలు, నిధులు, మన నీళ్లు మనకే, మన నియామకాలు మనకే అని అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు నీరు గార్చింది.